చెప్తామండి హైదరాబాద్లో ఇంకా కూడా ఖాళీ స్థలాలు కొన్ని ఉన్నాయి ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి పెట్టినాం ఇప్పుడు కట్టిన కాలనీలలో కూడా మళ్ళీ ఇల్లు కట్టేంత ఖాళీ ప్రదేశాలు కూడా ఉన్నాయి వాటి మంచిడని చూసుకొని హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజుల్లో మరొక 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం నగరవాసులకు అదేవిధంగా ఇల్లున్న వాళ్లకు గృహలక్ష్మి స్కీమ్ను కొనసాగిస్తూనే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం రాబోయే రోజులలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా ముందుకు తీసుకొని పోతాం రెసిడెన్షియల్ స్కూళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ స్కూళ్ళ నుంచి వచ్చే ప్రొడక్ట్ అంతా కూడా నీట్లో కానీ ఇతరత్రా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సీట్లు మనకు వస్తూ ఉన్నాయి చాలా లాభాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ దాన్ని చూసినటువంటి అగ్రవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో సోకాళ్ళు అగ్రవర్ణ కులాలు వాళ్ళు మాకు కూడా కనీసం నియోజకవర్గానికి ఒకటి పెట్టండి అని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు మా దాంట్లో కూడా పేదలు ఉన్నారు మాకు కావాల్సిన అక్కడ ఉన్నదని చెప్పి తప్పకుండా అగ్రవర్ణ పేదలకు కూడా 119 గురుకులాలు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రాబోయే రోజులలో ప్రతి నియోజకవర్గానికి అట్లీస్ట్ ఒకటి చొప్పున ఈ అగ్రవర్ణ పేదల పిల్లలకు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రెసిడెన్షియల్ పాఠశాల విద్యా విధానం చాలా సూపర్ హిట్ అయింది కాబట్టి ఆ విద్యా విధానాన్ని అదేవిధంగా మనం కొనసాగించాలని చెప్పి నిర్ణయం చేసినాం దాని ఉద్దీపనలు అది ఇంకా బాగా పెంచడానికి ఇక్కడ మేము మొట్టమొదటి హై స్కూల్ పెట్టినాం తర్వాత జూనియర్ కాలేజీగా మొత్తం 1000కి 1000 కన్వర్ట్ చేసినాం కొన్ని డిగ్రీ కళాశాలలు కాబోతూ ఉన్నాయి ఎక్కడైతే చేసినామో అవి చాలా సూపర్ హిట్ నడుస్తూ ఉన్నాయి మంచి ఫలితాలు కూడా ఇస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులలో వెయిటింగ్ చేయాలి ఏ విధంగా చేయాలి మైనార్టీల నుంచి బాగా డిమాండ్ ఉంది ఆ జూనియర్ కాలేజీలన్నింటినీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కన్వర్ట్ చేయడానికి వాటన్నిటిని కూడా చూసి అదే పద్ధతిని ఇంకా మంచిగా కొనసాగించాలని చెప్పి ముందుకు పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం మన దేశంలో సుమారు 46 లక్షల మంది మహిళలు ఈ స్వశక్తి మహిళా గ్రూపులలో సభ్యులుగా చేరి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా మంచి పద్ధతులలో వాళ్ళ రీపేమెంట్ వాళ్ళ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటారు పావలా వడ్డీకి అది ప్రభుత్వం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తూ ఉంది వెరీ సక్సెస్ఫుల్ 99.9% లోన్ రీపేమెంట్ ఉంది వెరీ సక్సెస్ఫుల్ ఉమెన్ గ్రూప్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి వాళ్ళందరూ ఒక డిమాండ్ ఏముందంటే మాకు తప్పకుండా సొంత భవనాలు కావాలి ఇంకా మా కార్యకలాపాలు పెంచుతామని చెప్పినారు అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో ఇప్పటివరకు కొంతమంది కొందరు ఎమ్మెల్యేలు కట్టించారు కొంతమంది మినిస్టర్లు కట్టించారు కొంతమంది గౌరవ పార్లమెంట్ సభ్యులు కట్టించారు చాలా వరకు వచ్చినాయి మిగిలినవి ఎవరికైతే ఈ మహిళా స్వశక్తి గ్రూపులకు ఎక్కడెక్కడైతే బిల్డింగులు లేకుండా ఉన్నాయో వాళ్ళకు పటిష్టమైనటువంటి బిల్డింగులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫేజ్డ్ మేనర్లో కట్టేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ హామీని కూడా మేము ప్రజలకు ఇస్తూ ఉన్నాం అనాథలైన పిల్లల కోసం ఒక పాలసీ ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఆర్ఫన్ పాలసీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఈ వచ్చే టర్మ్ నుంచి వచ్చే ఎన్నికల తర్వాత దానికి ఆల్రెడీ కొంత స్పీడ్ వర్క్ అంతా జరిగింది అధికారులను ఆదేశిస్తే దాన్ని ఇంకా కొనసాగించి పటిష్టమైన పద్ధతిలో వాళ్ళని స్టేట్ చిల్డ్రన్గా తీసుకోవాలి వాళ్ళకి ఏ కులంలో పెట్టాలి ఏం పెట్టాలన్నంత నిర్ణయం జరిగి ఉన్నది దాన్ని ఆర్ఫన్ పాలసీని కూడా చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ రకరకాల ప్రజలకు ఇచ్చి ఉన్నారు గత చాలా సంవత్సరాలకు ఇస్తూ ఉన్నారు ఈ అసైన్ ల్యాండ్స్ ఎంతవరకు ఉండాలి వాళ్ళకు సంపూర్ణమైన రైట్స్ ఎప్పుడు ఇవ్వాలి అదే ఒక పట్టాదారు అయితే అతను అమ్ముకునే అవకాశం ఉంది అతనికి ఇలా ₹1,00,00,000 ల్యాండ్ వాల్యూ పెరిగింది కొన్ని చోట రాళ్ళు గుట్టల చోట కూడా ₹1,00,00,000 డిమాండ్ ఉంది అట్లాంటిది అమ్ముకుంటే మరో చోట ప్రైవేట్ వ్యక్తి అయితే 10 ఎకరాలు కొనుక్కుంటూ ఉన్నాడు కానీ వీళ్ళకి ఆ సదుపాయం లేదు ఒక బాండెడ్గా తయారైపోయింది అది రిలీవ్ చేయండి అని చెప్పి దళిత సోదరులందరూ కూడా చాలా సందర్భాలలో నన్ను కోరుతూ ఉన్నారు గత శాసనసభ సమావేశాల్లో కూడా నేను చెప్పినాను ఈ అసైన్ ల్యాండ్స్ మీద కూడా మొత్తం దళిత ప్రజాప్రతినిధులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరినీ పిలిచి సమావేశపరిచి మాట్లాడి ఒక పాలసీ రూపొందించి అసైన్ ల్యాండ్స్ మీద కూడా ఉన్నటువంటి ఆంక్షలు ఎత్తివేసి మామూలు పట్టదారులాగా వాళ్ళకు కూడా హక్కులు కల్పించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది అని నేను ఈ ఎన్నికల హామీ ఇస్తూ ఉన్నాను దీని తదనంతరం ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక పెద్ద సంఘర్షణ వైఖరి ఉంది దేశవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు వగైరా జరుగుతూ ఉన్నాయి కంపల్సరీ పెన్షన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇటీవల వాళ్ళు నాకు కూడా కలిశారు కలిసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే CPS to OPS మళ్ళీ మార్చాలి మాకు కూడా కొంచెం జీవన భద్రత ఉంటుంది రిటైర్ అయిన తర్వాత అని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు దాని సాధ్యాసాధ్యాలు మంచి చెడ్డలు పూర్తి స్థాయిలో స్టడీ చేయడానికి ఎందుకంటే రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో చేశారు తూతూ మంత్రంగా ఎన్నికల వాగ్దానం చేసినారు కాబట్టి చేసినారు చేస్తే అది ఏమైపోయిందంటే బూమరాంగ్ అవుతా ఉంది కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటా ఉంది ఆ ఫండ్ వాళ్ళు ఇవ్వటం లేదు అది పెద్ద పీటముడిలాగా మల్టీ నాట్లాగా తయారై కూర్చుంది